వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కావాల్సిన ఐడి ప్రూఫ్స్ ఏమున్నాయి, ఆధార్కి సబ్స్టిట్యూట్గా ఏమన్నా ఉన్నాయా, ఇన్ కేస్ ఒకవేళ ఆధార్కి సబ్స్టిట్యూట్గా మనం ఏదన్నా ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్తే మనం వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి, దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎటువంటి వర్సెస్లో మిస్ అయితే అవ్వకండి. ఐడి ప్రూఫ్ అంటే ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసే డాక్యుమెంట్ని ఐడి ప్రూఫ్ అని అంటాము. సో ఇది గవర్నమెంట్కి సంబంధించిన అయినొచ్చు, లేదా మీరు చదివే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిందైనా అయిండొచ్చు. ముఖ్యంగా ఐడి ప్రూఫ్ని ఆధార్ కార్డు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ని మీరు అక్కడ తీసుకువెళ్ళచ్చు. అవేంటి ఇక్కడ చూద్దాము. జేఈకి సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి, ఎంసెట్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మీరు మనబడి .co.in వెబ్సైట్కి వెళ్ళండి. ఇది కంప్లీట్ రిసోర్సెస్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముందుగా క్వశ్చన్ పేపర్ సంబంధించి, మీకు జేఈకి సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి, టెన్త్ క్లాస్ సంబంధించి అన్ని క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. లేదా క్వశ్చన్ పేపర్స్ పైన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. లేదా మీకు ఆన్లైన్ మోడల్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీకు జేఈకి సంబంధించి, ఎంసెట్ సంబంధించి, నీట్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్స్ అయితే, మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. లేదు మీకు ఏదైనా హాల్ టికెట్ సంబంధించి డౌన్లోడ్ డైరెక్ట్ డౌన్లోడ్ కావాలనుకుంటే ఏపీ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే తెలంగాణ ఇంటర్మీడియట్ కానీ జేఈకి సంబంధించిన హాల్ టికెట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు అందుబాటులో దొరుకుతుంటాయి. సో మనబడి .co.in వెబ్సైట్కి అయితే వెళ్ళండి. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ చూసుకుంటే, పాన్ కార్డ్, గవర్నమెంట్ ఇచ్చిన పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా 12th క్లాస్ బోర్డ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్మిట్ ఆర్ రిజిస్ట్రేషన్ కార్డ్ అంటే ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ కానీ ఉంటే, లేదా పాస్పోర్ట్ కానీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మనకు నేషనల్ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది కానీ, లేదా ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ అండ్ ఈ ఆధార్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటో, వీటిలో ఏదైనా సరే మీకు ఐడి ప్రూఫ్గా వర్కౌట్ అవుద్ది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే వీటిలో ఏ డాక్యుమెంట్ అయినా మీరు తీసుకుని వెళ్ళచ్చు. అయితే చాలా మంది క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడిగారు, మా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, బ్యాంక్ పాస్బుక్ ఉంది, దాంట్లో ఉన్న ఐడి ప్రూఫ్తో మేము వెళ్ళచ్చా అని. సో 99.9% అయితే దాన్ని అలో చేయరు, ఎందుకంటే వీళ్ళు వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఇచ్చారో డాక్యుమెంట్స్ మనకు ఐడి ప్రూఫ్ కన్సిడర్ చేస్తామని వాటిని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బ్యాంక్ పాస్బుక్ని మాత్రం తీసుకెళ్తే అది కన్సిడర్ చేయకపోవచ్చు, బట్ సబ్స్టిట్యూట్ కింద ఒకటైతే తీసుకెళ్ళండి, ఇన్ కేస్ ఒకవేళ వీటిలో ఏవి లేకపోతే, కాబట్టి టైం లేదు కాబట్టి వీటిని అయితే తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ట్రై అయితే చేయొచ్చు. సెకండ్ థింగ్, ఆల్ అదర్ ఐడి ఫోటోకాపీస్ ఆఫ్ ఐడీస్ ఈవెన్ ఇఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ ఫోటో ఆఫ్ ఐడీస్ ఇన్ మొబైల్ ఫోన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డ్ని కలర్ జిరాక్స్ తీసుకొని, లేదా మీ దగ్గర ఇంకేదైనా జిరాక్స్ కాపీలో తీసుకెళ్ళి దానిపైన ఎవరైనా సంతకం పెట్టినా తీసుకెళ్ళినా కూడా వాటిని ఐడి ప్రూఫ్ కింద కన్సిడర్ చేయరు. కాబట్టి ఒరిజినల్స్ మాత్రమే ఉండాలి, వెరీ క్లియర్, ఒరిజినల్స్ మాత్రమే ఉండాలి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, మొబైల్లో మీరు ఏదన్నా సరే కాపీ చూపించినా కూడా ఆ మొబైల్ దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయము అని చెప్పి వెరీ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అండ్ సెకండ్, చాలా కామెంట్స్లో చూసాము, ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఆన్ ఐడి కార్డ్ అవసరమా, లేకపోతే అడ్మిట్ కార్డ్ అవసరమా అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ, మీరు చదివే ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ఎల్ స్టాంప్ కానీ మనకు ఈ అడ్మిట్ కార్డ్ పైన అవసరం లేదు. అది ఆల్ టుగెదర్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, అది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్కి సంబంధించింది అది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, జేఈకి ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ సిగ్నేచర్కి అసలు సంబంధమే లేదు, కాబట్టి దాని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. నౌ ఇప్పుడు మీరు తీసుకెళ్తున్న ఈ ఐడి ప్రూఫ్స్, డిఫరెంట్ ఐడి ప్రూఫ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆధార్, ఏదన్నా సరే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఈస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫర్ నాన్ ఆధార్ క్యాండిడేట్స్ 2023. కొంచెం మీకు బ్లర్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మోస్ట్లీ నేనైతే మొత్తం అయితే రీడ్ చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. దీంట్లో టు ద సీనియర్ డైరెక్టర్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అని చెప్పి, మీరు సీనియర్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి మీ డిక్లరేషన్ ఇస్తున్నట్టు ఈ ఫార్మాట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిపైన వెరీ క్లియర్గా ఉంటుంది మీరు ఏ సెషన్కి అయితే వెళ్తున్నారో, ఆ సెషన్ జనవరి ఆఫ్ ఫిబ్రవరి అని ఉంటుంది, సెషన్ 1 సెషన్ 2 అని చెప్పేసి. సో అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ ఆమ్ అంటే మీరు క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్ నేమ్ క్లియర్గా రాయాలి ఇక్కడ. దెన్ సన్ ఆర్ డాటర్ ఆఫ్, సో ఫాదర్ నేమ్ క్లియర్గా రాయాలి. ఫాదర్ నేమ్ రాసేటప్పుడు మీ ఇనిషియల్స్తో సహా వెరీ క్లియర్గా ఉండాలి. ఇదే ఇది మీరు అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఏవైతే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చారో ఆ వాట్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, తప్పితే మీరు మార్చేది ఇవ్వకండి. దెన్ మదర్ నేమ్ కూడా అదే సేమ్ ఫార్మాట్లో ఉండాలి. డిక్లేర్ దట్ మై క్యాండిడేచర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఈస్ జెన్యున్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ వ్యాలిడ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ద ఇమేజ్ అప్లోడెడ్ ఆన్ మై అప్లికేషన్ ఫామ్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ మై ఫేస్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఇన్ కేస్ ఒకవేళ మీ ఫేస్ అక్కడ మ్యాచ్ అవ్వట్లేదంటే దీంట్లో ఏదైనా ఒక రీజన్ వల్ల అవ్వట్లేదు అని చెప్పి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్ కానీ, పూర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్, ఇన్కరెక్ట్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్
అప్లికేషన్ ఫామ్ అని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మూడు మీకు సంబంధం లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ ఇచ్చి యాజ్ యు ఆర్ నాట్ గోయింగ్ విత్ ఆధార్ కాబట్టి సో అక్కడ వెరీ క్లియర్గా ఇవ్వాలి ఏమని అంటే మై ఆధార్ ఈజ్ నాట్ ఎన్రోల్డ్ సో ఐఎమ్ అనేబుల్ టు గెట్ మై ఆధార్ సో ప్లీజ్ కన్సిడర్ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అండ్ ఐఎమ్ సబ్మిటెడ్ ఐఎమ్ సబ్మిటింగ్ డిఫరెంట్ ఐడి ప్రూఫ్ ఏదైతే మీరు ఐడి ప్రూఫ్ ఇస్తున్నారో ఐడి ప్రూఫ్ గురించి ఇవ్వాలి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దెన్ మీ అప్లికేషన్ ఐడి ఆధార్ జేఈకి సంబంధించిన అప్లికేషన్ ఐడి అండ్ జేఈకి సంబంధించిన రోల్ నెంబర్ క్లియర్గా చూసుకోండి. రోల్ నెంబర్ ఈజ్ డిఫరెంట్, అప్లికేషన్ ఐడి ఈజ్ డిఫరెంట్. అప్లికేషన్ ఐడితోనే మీరు జేఈ మెయిన్స్ వెబ్సైట్లో లాగిన్ అవుతారు కాబట్టి దాన్ని అప్లికేషన్ ఐడి అంటారు. రోల్ నెంబర్ ఈజ్ డిఫరెంట్. దెన్ మీ నేమ్, యువర్ సిన్సియర్లీ క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మీరు ఏదైతే ఇవ్వబోతున్నారో ఇప్పుడు ఐడి ప్రూఫ్ ఏంటి అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ ప్యాన్ అయితే ప్యాన్ ఇవ్వండి, లేకపోతే ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి, లేదా కాలేజ్ ఐడి అయితే కాలేజ్ ఐడి అని క్లియర్గా ఇవ్వండి. గవర్నమెంట్ ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో ఐడి నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, as my aadhar is not available, very clear ga raaskondi, ledante meeru my aadhar is not available, i am submitting edaithe meeru submit chestunaro id proof, i am submitting so and so ante voter id as a ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి యాజ్ ఐడి ప్రూఫ్ అని చెప్పేసి రాయండి, లేదా ఓటర్ ఐడి బదులు ఏదైతే ఉంటుందో అది రాసుకోండి. సో ఈ ఫార్మాట్లో మీరు డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఆధార్ లేకుండా కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళొచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్కి ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఒకవేళ ఆధార్ అనేది లేకపోతే వీటిలో ఏదున్నా సరే ఒరిజినల్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.